మీరు పెట్టిన ప్రొసీజరే క్వశ్చన్ అవర్ అయిన తర్వాత వాయిదా తీర్మానం చెప్పి అప్పుడు సభానాయకుడు ఇచ్చినటువంటి ప్రొసీజర్. ఆయుష్మాన్ భారత్ యోజన క్వశ్చన్ నెంబర్ 1904 చూశాను. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత నా ఒపీనియన్ చెప్తాను. సమస్య లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. చెప్పండి. సర్వశ్రీ డాల్ బాల వీరాంజనేయ స్వామి అనగాని సత్యప్రసాద్ మంత్రి రామరాజు ఆరు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ ఏకి సమాధానం. అధ్యక్ష అధ్యక్ష ఇందులో సభ్యులు ఆయుష్మాన్ భారత్ యోజన గురించి వాటి యొక్క డీటెయిల్స్ గురించి అడుగుతా ఉన్నారు. అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా సభ దృష్టికి ఫస్ట్ ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అనే కార్యక్రమం ఏంటనేది చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష అధ్యక్ష ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో పేదవాడికి ఏదైనా ఒక కష్టం వస్తే అధ్యక్ష ఆ కష్టానికి వారికి దిక్కుతోచని పరిస్థితుల్లో అధ్యక్ష ఒక గుండె జబ్బు వచ్చినా ఒక కిడ్నీ జబ్బు వచ్చినా ఏదైనా వస్తే ఒక కాంట్బట్ పరిస్థితుల్లో పేదవాడి ఆరోగ్యము పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష వాళ్ళ కష్టాలన్నీ కూడా చూసి ఆ కష్టాలకు సంబంధించి ఆ దివంగత నేత ఆనాడు ఎంతో వేదన పడ్డాడు అధ్యక్ష. ఆ వేదన పడి అలాంటి కష్టానికి ఒక సమాధానంగా ఉండాలని చెప్పి అధ్యక్ష అలాంటి కష్టాలకు ఒక సమాధానంగా ఒక గొప్ప పథకాన్ని అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో దాన్ని తీసుకువచ్చినటువంటి ఘనత ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. ఈ పథకం అధ్యక్ష 2007లో అధ్యక్ష ఈ పథకాన్ని ఆ దివంగత నేత తీసుకొచ్చారు అధ్యక్ష. మరి అధ్యక్ష ఈ పథకం తీసుకొచ్చినటువంటి ఒక డెకేడ్కి అధ్యక్ష అంటే అధ్యక్ష 10 సంవత్సరాల తర్వాత అధ్యక్ష ఇది ఆ రోజు ఆనాటి ఆ ఆరోగ్యశ్రీ పథకము ఈ ఆయుష్మాన్ భారత్కి ఇన్స్పిరేషన్గా నిలిచింది అధ్యక్ష. ఒక డెకేడ్ తర్వాత అంటే 2018 సంవత్సరంలో అధ్యక్ష కేంద్రం ఇన్స్పైర్ అయ్యి అధ్యక్ష దేశవ్యాప్తంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఆయుష్మాన్ భారత్ యోజన అనే పేరుతో మరి ఆరోగ్యశ్రీని ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చినటువంటి పథకము ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అధ్యక్ష. అధ్యక్ష ఈ పథకం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష అధ్యక్ష సభ్యులు ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్తూ ఉంటే ఈ విధంగా అల్లరి చేయటము అంటే ఎంత ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి అధ్యక్ష పూర్తిగా చంద్రబాబు నాయుడు హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆ దివంగత నేత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అధ్యక్ష 942 పథకాలని ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ హయాంలో అధ్యక్ష వీళ్ళు అనారోగ్యశ్రీగా ఆరోగ్యశ్రీని ఎందుకు మార్చారంటున్నాను అధ్యక్ష 117 ప్రొసీజర్లు మాత్రమే కళ్ళకు కనిపించాయి అధ్యక్ష. అది కూడా అధ్యక్ష అరా కొరగా అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష వైఎస్ఆర్ గారు 942 పథకాలు ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో తెస్తే ఒక 117 అధ్యక్ష 1059 అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చే ముందు 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ అధ్యక్ష మళ్ళా మన జగనన్న ప్రభుత్వంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 2446 ప్రొసీజర్స్కి పెంచారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటే అధ్యక్ష ఈ రోజు జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 3255 ప్రొసీజర్స్కి పెంచింది అధ్యక్ష. అంటే అధ్యక్ష ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష 3138 ప్రొసీజర్స్ తండ్రి బాటలో తనయుడిగా ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో 3138 ప్రొసీజర్స్ తీసుకొస్తే అధ్యక్ష 100 చిల్లర అధ్యక్ష వీళ్ళకి కనిపించినాయి 100 చిల్లర వీళ్ళకి కనపడ్డాయి అధ్యక్ష. అంటే ఆలోచించండి అధ్యక్ష 3138 ప్రొసీజర్స్ ఎక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి 100 ప్రొసీజర్స్ అరాకొర అమలు ఎక్కడ అధ్యక్ష. దీన్ని బట్టి ఆలోచించుకొని అసలు అల్లరి చేయాలా ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకొని వెళ్ళి అయ్యా మేము ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయామని ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష. అలాగే అధ్యక్ష సభ్యులు అడిగిన వివరాలు 2019 నుంచి 2020 వరకు అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి అధ్యక్ష 556.91 కోట్ల ఇచ్చారు అధ్యక్ష. అలాగే ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2021 అధ్యక్ష 261.23 క్రోర్స్ అధ్యక్ష. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 అధ్యక్ష 335.04 క్రోర్స్ అధ్యక్ష.
అలాగే అధ్యక్ష ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2022 టు 23 అధ్యక్ష 361.57 క్రోర్స్ అధ్యక్ష టోటల్ అధ్యక్ష ఈ 4 ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్స్ కి సంబంధించి ఫ్రమ్ 2019 టు 23 అధ్యక్ష 1514.75 క్రోర్స్ అధ్యక్ష అధ్యక్ష క్వశ్చన్ బి కి సమాధానం అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ఈ మన ఆయుష్మాన్ భారత్ లో ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయని అడుగుతున్నారు అధ్యక్ష 1949 ప్రొసీజర్స్ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పటికి వీళ్ళకు ఈ ఆయుష్మాన్ భారత్ తరఫున ఎలిజిబుల్ ఫ్యామిలీస్ అన్ని కూడా 55,30,825 అధ్యక్ష మొత్తం మీద 55 లక్షల ఈ చిల్లర ఏదైతే ఉందో ఇవన్నీ ఫ్యామిలీస్ కూడా ఈ అకార్డింగ్ టు ఎస్సీసీసీ సర్వే 2011 ద్వారా మనము వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతా ఉన్నారు అధ్యక్ష డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు వీరాంజనేయ స్వామి గారు డాక్టర్ గారు డోల బాల వీరాంజనేయ స్వామి గారు అనగాన సత్యప్రసాద్ గారు మంచన రామరాజు గారు మంచన రామరాజు గారు Right. Are you interested to participate in question hour or not? Vaida Thirmana Chusana nenu eppudu decision isthanu dani prakaram act cheyandi. Right. Manchidi. Right. Now the question number, please. Question number 1891. Jagananna Kalaniliki Maulika Sadupayalu. Sarvasri Jakkampudi Raja. మల్లాది విష్ణు మహమ్మద్ ముస్తఫా షేక్ కైలే అనిల్ కుమార్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్లీజ్ డోంట్ టచ్ ది రెడ్ లైన్ డోంట్ ముచ్చయ్య చౌదరి గారు చిన్నరాజప్ప అచ్చెన్నాయుడు గద్దె రామ్మోహన్ రావు బెందాలం అశోక్ ఏలూరు సాంబశివరావు చెప్పింది వినండి ప్లీజ్ దేస్ అందుకే ఐఎమ్ నో ఎస్ ఆల్ ఆఫ్ యూ సస్పెండెడ్ ఫ్రమ్ దిస్ హౌస్ ఎస్ యావ్ టచ్ ది వెల్లోకి వచ్చారు మీరు డోంట్ ఎంటర్ ఇన్ టు ది వెల్ ప్లీజ్ కూర్చోండి సార్ ఎస్ రాజా జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు రైట్ చెప్పండి కూర్చోనా జక్కంపూడి రాజా ప్లీజ్ మీరు అధ్యక్ష వైఎస్ఆర్ జగనన్న కాలనీ అధ్యక్ష శాశ్వత మౌలిక సదుపాయాల కోసం అధ్యక్ష నీటి సరఫరా విద్యుదీకరణ స్వాగత ద్వారాల అధ్యక్ష సిసి రోడ్లు భూసేకరణతో సహా అధ్యక్ష పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కూడా కల్పించడం కోసం నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష వాటితో పాటు ఆ కాలనీల్లో పాఠశాలలు సచివాలయం రైతు భరోసా కేంద్రాలు గోడౌన్స్ పార్కులు కమ్యూనిటీ హాల్స్ ఇటువంటి అన్నింటిని కూడా అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచన విధానానికి అనుగుణంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష భూ సేకరణ మరియు భూమి అభివృద్ధి పనులకు శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇప్పటి వరకు అధ్యక్ష 16,499,54 లక్షల రూపాయల మొత్తాన్ని కూడా ఈపాటికే ఖర్చు చేయడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష